దేమ్మడి గది. బయట వాకట్లో కూడా చూసాం ఎంత చక్కడ ముగ్గులు, అంతా పెయింట్తోనే పెట్టుకుంటారు పల్లెటూరైనా కానీ. చక్కగా పెట్టింది రాము పెళ్ళికి పెట్టిందండి ముగ్గులు, ఇంకా సెంటు చేదర్లేదు. అక్కడ గేటు, అదో గేటు, నీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కొండి చక్కగా. ఎవరైనా చట్టాలు వస్తే డ్రమ్ముల్లో పట్టుకుంటారు. బొగడ బంతి పూలు చేసావా తెలుసా నీకు? బొగడ బంతి పూలు అంటే ఇట్లా బొగడ బంతి అంటారు, బాగుంటాయి. ఇదంతా అవి కనకాంబరం మొక్కలు, తులసమ్మ, ఇంకేమో సేవంతి పూలు. ఇది కనకాంబరాలు, మల్లంటు, తులసమ్మ, ఇదేమో మనీ ప్లాంటు. చూసా మల్లె తీగ ఎంత లావునుందో, గడకారు పెడితే గడకారుకి అలా ఎక్కేసింది, పెద్ద రచ్చం అయిపోయింది. అదంతా నిన్న దూసాం ఆకులు. కరివేపాకు చెట్టు పెద్దదే, ఇదేమో మందార చెట్టు, ఏదో కరివేపాకు చెట్టు. అందుకని ఎవరికే అయినా కానీ పనసలు అది పట్టుకొద్ది. అది నెల్లెళ్ళు అందాలు. అదే జామ చెట్టు ఎంత తీగ ఉన్నాయో, జాంకాయలు చెట్టు నిండా జాంకాయలే ఉన్నాయి. కోసుకొని తింటున్నా, పొద్దున్న రెండు మూడు కాయలు తింటున్నాను. వద్దింది తిన్నాను కదనుకో, ఇట్లా మొన్న చెట్టు నిండా పిందులతో ఉంది పాప. రోజు జాంకాయ కోసి తినొచ్చు ఇలాంటి కాడ. బాగున్నాయి నేను రోడ్డు కాయ తిన్నాను, చెడు కాయ ముగ్గు ఉంది అక్కడ. నిమ్మ చెట్లు కూడా పెద్ద నిమ్మ చెట్లు రెండు, కాయలు కూడా బాగున్నాయి. జామకాయలు అయినా కానీ అయ్యం అది నిమ్మ చెట్టు, అది నిమ్మ చెట్టు బాగున్నాయా. ఏ పూలు నిమ్మకాయలు బాగున్నాయి. నిమ్మకాయ వేసుకుంటే చక్క ఎప్పుడు కాయ ఉంటుంది ఇంట్లో. నిమ్మకాయలు బాగా పసుపు మొక్క.
పసుగుమలు ఉంటుంది ఇప్పుడు నాది. నాచుకోలు వస్తుందే. అగో నీళ్ళు పట్టుకున్నాను.